नमस्ते, वेलकम टू रौनक एम्ब्रॉयडरी। रौनक एम्ब्रॉयडरी एम्ब्रॉयडरी सॉफ्टवेयर ट्रेनिंग पार्ट 10 की मी अंदर की स्वागत। इप्पुडु एंदुकु पार्ट 10 चेप्पानंटे, इप्पुडु प्रीवियस ट्यूटोरियल लो नेनु एदि चेप्पानु अंटे बेंगळूरु लो ओक मैडम नाकु रिक्वेस्ट चेशारु काबट्टि नेनु डिजाइन नि जूम चेसि मीकु टूल्स गुरिंचि कोद्दिगा चेप्पानु। ई पार्ट लो नेनु मीकु लोगो డిజైన్ క్రియేట్ చేసి కూడా టూల్స్ ఉపయోగం నేను మీకు చెప్పేస్తాను। సో నేను ఇప్పుడు స్టార్ట్ చేస్తాను లోగో డిజైన్ పంచింగ్ చేసి। మీ అందరికీ ఒక రిక్వెస్ట్, మీరు ఏదైనా మిషన్ కొనుక్కోవాలి అనుకుంటే నా నంబర్కి కాల్ చేయండి, మీకు చాలా మంచి మిషను చాలా మంచి రేట్లో నేను మీకు ఇస్తాను। టేబుల్ టాప్ మిషను, రికోమ్ హెచ్ఎస్డబ్ల్యూ టైప్లో మిషను చాలా తక్కువ రేట్లు ఇస్తాను। ఇంకా ప్లాట్ ఎంబ్రాయిడరీ మిషన్ కూడా మా దగ్గర చాలా తక్కువ రేట్లో ఉంటుంది। సింగిల్ హెడ్ డబుల్ హెడ్ కాకుండా మీకు కూడా పెద్ద మిషన్ కావాలంటే కూడా అది కూడా మా దగ్గర అవైలబుల్గా ఉంటుంది। సర్వీసింగ్ ఇంజనీర్ మా దగ్గర అవైలబుల్ ఉన్నారు, డిజైన్స్ అవైలబుల్ ఉన్నాయి, సాఫ్ట్వేర్స్ కూడా ఇస్తున్నాను, ట్రైనింగ్ కూడా ఇస్తాను। సో మీకు మిషన్ కావాలంటే నాకు కాల్ చేయండి, రండి, నేను ఇప్పుడు స్టార్ట్ చేస్తాను। ఇప్పుడు ఈ నంబర్కి నాకు కాల్ చేసుకోవచ్చు, 7989037289 ఈ నంబర్కి కాల్ చేసుకోవచ్చు మీరు మీకు మిషన్ కావాలంటే। ఇప్పుడు నేను ఒక ఇమేజ్ని ఈ సాఫ్ట్వేర్లో తీసుకుంటాను, ఇమేజ్ సాఫ్ట్వేర్లో తీసుకున్న తర్వాత అదే ఇమేజ్ని పంచింగ్ చేసి చూపిస్తాను। సో ఇమేజ్ని మనం ఈ సాఫ్ట్వేర్లో తీసుకోవాలంటే ఏం చేయాలి, స్టార్టింగ్లో నేను జూమ్ చేసి చూపిస్తున్నాను। ఇమేజ్ని మనం తీసుకోవాలంటే ఇక్కడ చూడండి, ఇమేజ్ అని ఒక ఆప్షన్ ఉంటుంది, ఇక్కడ చూడండి ఇమేజ్, ఇమేజ్ అని ఐఎంఏజిఈ ఇమేజ్ అని ఒక ఆప్షన్ ఉంటుంది, ఇమేజ్ మీద మీరు క్లిక్ చేయాలి। ఓకే, నేను జూమ్ అవుట్ చేసేస్తున్నాను, ఇమేజ్ మీద లెఫ్ట్ సైడ్ క్లిక్ చేయాలి, చేసిన తర్వాత ఇన్సర్ట్ ఫైల్ అది కూడా నేను జూమ్ చేసి చూపిస్తున్నాను, ఆగండి, అవసరం ఉండదు, ఇమేజ్ మీద క్లిక్ చేస్తే ఇన్సర్ట్ ఫైల్ ఉంటుంది, దాని మీద మీరు క్లిక్ చేయాలి। ఇమేజ్ ఇన్సర్ట్ ఫైల్ మీద క్లిక్ చేసిన తర్వాత మీరు ఇమేజ్ ఎక్కడ పెట్టుకున్నారు అది మీ ఐడియా బట్టి మీరు అది ఓపెన్ చేసుకోవాలి। నాకు డెస్క్టాప్లో ఇమేజ్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఫైల్ ఆఫ్ టైప్ ఉన్నాయి చూడండి, ఫైల్ ఆఫ్ టైప్, ఫైల్ ఆఫ్ టైప్ అంటే ఇందులో బిపిఎం ఫైల్ ఇవన్నీ ఉన్నాయి। సో నాదే జేపీఈజీ ఫైల్లో నేను ఆ ఇమేజ్ని పెట్టుకున్నాను, మీరు కూడా మీ సిస్టంలో ఇమేజ్ ఈ సాఫ్ట్వేర్ ఇంపోర్ట్ చేయాలంటే జేపీఈజీ ఫైల్లోనే మీరు పెట్టుకోవాలి। దీని మీద క్లిక్ చేశాను, జేపీఈజీ ఫైల్లో క్లిక్ చేశాను, క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఇంకొక స్కూల్ లోగో నాకు వచ్చింది, పంచింగ్ చేయమని చెప్పారు ఒడిశాలో। సో నాది ఇప్పుడు మిషన్ ఒడిశాలో ఉన్నాయి, సో నేను ఈ డిజైన్ పంచింగ్ చేసి మీకు చూపిస్తాను। ఇప్పుడు చూడండి, డిజైన్ మీద క్లిక్ చేశాను, ఓపెన్ మీద క్లిక్ చేశాను, క్లిక్ చేస్తే ఈ డిజైన్ వచ్చేసి నాకు డిజైన్ నాకు వచ్చింది। నేను ఈ డిజైన్ని కొద్దిగా జూమ్ చేస్తున్నాను, జూమ్ చేసిన తర్వాత నేను ప్రతి పార్ట్లో చెప్పాను డిజైన్ పంచింగ్ చేసిన ముందు మన డిజైన్ ఒక సెకండ్ టూ సెకండ్ మనం బాగా చూసుకోవాలి, అంటే ఈ డిజైన్ని ఎక్కడ మనం పంచింగ్ స్టార్ట్ చేయాలి। సో ఈ డిజైన్ సింపుల్ డిజైన్ కాబట్టి మనం ఎక్కడి నుంచి కూడా పంచింగ్ స్టార్ట్ చేసుకుంటే ఇబ్బంది లేదు। సో నేను ఈ డిజైన్ని మీకు ఇందాక నేను ఈ డీ టూల్ గురించి చెప్పాను ఈ ప్రివ్యూస్ పార్ట్లో, అందులోనే నేను క్రియేట్ చేస్తాను, ఎందుకంటే ఈ డిజైన్ అంతా జాయింటింగ్లో ఉన్నాయి, ఇంపోర్ట్ వేయాలి మీకు అవ్వదు। సో ఈ టూల్ నేను మీకు యూజ్ చేసి చూపిస్తున్నాను, ఇక చూడండి ఈ టూల్ని నేను మీకు యూజ్ చేసి చూపిస్తున్నాను। ఈ టూల్ యూజ్ చేయాలంటే ఈ టూల్ మీద క్లిక్ చేశాను, క్లిక్ చేసిన తర్వాత నేను ఫస్ట్ ఈ చక్రం చేస్తాను। సో చక్రం చేయాలంటే నేను కొద్దిగా జూమ్ చేశాను, ఈ ఇమేజ్ క్వాలిటీ అంత బాగాలేదు, సో అందుకోసం నేను జూమ్ చేస్తే ఇది పిక్సెల్ సరిగా రావట్లేదు। ఇక్కడ నేను ఒక క్లిక్ చేశాను, లెఫ్ట్ క్లిక్ చేశాను, తర్వాత ఇదే కూడా అలాగ లెఫ్ట్ క్లిక్ చేసేస్తున్నాను, ఇక్కడ క్రాస్ ఉన్నాయి కాబట్టి రైట్, ఇక్కడ కూడా రైట్ క్లిక్, ఇక్కడ ఈ డిజైన్కి ఎండింగ్ పాయింట్ ఇక్కడ వచ్చింది, ఇక్కడ లెఫ్ట్ క్లిక్, ఇక్కడ అదే రైట్, ఇదే కూడా రైట్, ఇక్కడ ఇదే లెఫ్ట్ క్లిక్ ప్రెస్ చేస్తాను, ఇక్కడ కూడా రైటు, ఇక్కడ ఈ స్ట్రేట్ ఉన్నాయి కాబట్టి లెఫ్ట్ క్లిక్, ఇక్కడ కూడా లెఫ్ట్ క్లిక్ ప్రెస్ చేసి, ఇక్కడ కూడా స్ట్రేట్ ఉన్నాయి కాబట్టి లెఫ్ట్ క్లిక్, ఇక్కడ బెండ్ ఉన్నాయి రైట్ క్లిక్ రైట్ క్లిక్, ఇక్కడ స్ట్రేట్ వచ్చింది మనకి లెఫ్ట్ క్లిక్, ఓకే, ఇక్కడ కూడా లెఫ్ట్ క్లిక్ స్ట్రేట్ ఉన్నాయి,
ఇక్కడ లెఫ్ట్ క్లిక్ ఇక్కడ బెండ్ ఉన్నాయి రైట్ క్లిక్ రైట్ క్లిక్ రైట్ క్లిక్ ఇక్కడ స్ట్రేట్ వచ్చింది లెఫ్ట్ క్లిక్ ఇక్కడ కూడా లెఫ్ట్ క్లిక్ ఈ ప్లేస్ లో ఇంకా కొద్దిగా నేను బ్యాక్ బటన్ నొక్కేసి ఇక్కడ లెఫ్ట్ క్లిక్ ప్రెస్ చేస్తున్నాను ఇక్కడ ఒక రైట్ క్లిక్ ప్రెస్ చేసి ఇక్కడ కొద్దిగా లెఫ్ట్ క్లిక్ ప్రెస్ చేసి ఇక్కడ కొద్దిగా నేను షేప్ తీసుకున్నాను ఇక్కడ ఇక్కడ వచ్చేసి లెఫ్ట్ ఈ బెండ్ రైట్ ఇక్కడ లెఫ్ట్ ఒక నిమిషం ఆగండి సో ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత డబుల్ క్లిక్ చేయండి బ్యాక్ చేశాను ఇక్కడ వచ్చేసి లెఫ్ట్ క్లిక్ స్ట్రైట్ ఉన్నాయి ఇక్కడ ఒక రైట్ క్లిక్ బెండ్ చేస్తాను ఇక్కడ ఒక లెఫ్ట్ క్లిక్ ఇక్కడ లెఫ్ట్ ఇవంతా రైట్ ఇలాగ పంచింగ్ చేసి నేను మీరు లెఫ్ట్ క్లిక్ ఎక్కడ చేయాలి ఇలాంటి స్ట్రేట్ ఉన్న డిజైన్లో లెఫ్ట్ క్లిక్ చేయాలి ఇలాంటి స్ట్రేట్ ఉన్న దాంట్లో లెఫ్ట్ చేయాలి ఏదైనా మీరు ఈ బెండ్ చేసుకోవాలంటే రైట్ క్లిక్ మీరు చేయాలి అర్థమైంది మీకు మీరు ఇదే డిజైన్ ప్రాక్టీస్ చేస్తే మీకే తెలుస్తుంది అంటే ఎందుకు లెఫ్ట్ క్లిక్ రైట్ క్లిక్ చెప్తున్నానంటే ఇప్పుడు లెఫ్ట్ క్లిక్ రైట్ క్లిక్లో చాలా మీకు ఉపయోగం ఉంటుందా లేదంటే డిజైన్ మీకు కరెక్ట్గా పంచింగ్ చేయడం రాదు మీకు నేను కూడా ఈ డిజైన్ని అంత ఫినిషింగ్గా నేను చేయట్లేదు ఎందుకంటే నేను మీకు ఎగ్జాంపుల్గా చెప్తున్నాను మీరు చేస్తూ చేస్తే మీకు వస్తుందే సో ఎందుకంటే ఇవంతా ట్రైనింగ్ ఇచ్చినప్పుడు నేను దీనికి ఇప్పుడు ఇది ఎంటర్ నొక్కిన తర్వాత ఇది నేను సేవ్ చేస్తున్నాను ఇప్పుడు ఎంటర్ నొక్కిన తర్వాత ఈ కుట్టు మనకి ఇలా పడితేనే అందంగానే ఉంటుంది సో ఇలాగ నేను పెట్టాను ఇలా స్ట్రైట్గా పెట్టేస్తే మనకి అందంగా కనిపించదు సో అందుకే ఒక్కొక్క లైన్ ఇక్కడ పాయింట్ టు పాయింట్ నేను లైన్ పెట్టుకుంటున్నాను ఈ పాయింట్ ఒక లైను ఈ పాయింట్ ఈ పాయింట్ ఒక లైను సో ఇలాగ నేను లైన్ పెట్టేస్తున్నాను సో డిజైన్ అందంగానే ఉంటుంది కాబట్టి తర్వాత ఎంటర్ వన్ టైం ప్రెస్ చేస్తున్నాను ప్రెస్ చేస్తే చూడండి డిజైన్ స్టిచ్చెస్లో కన్వర్ట్ అవుతుంది సో డిజైన్ స్టిచ్చెస్లో కన్వర్ట్ అయింది సో ఇప్పుడు కూడా కొద్దిగా మనకి ఏంటంటే షేప్ సరిగా రాలేదు ఇప్పుడు రీషేప్లో నేను చేస్తాను ఇది రీషేప్ యూజ్ ఎలా చేయాలి నేను చెప్పాను కదా ఇప్పుడు చూడండి రీషేప్ ఇప్పుడు యూజ్ చేస్తాను రీషేప్ మీద ఇప్పుడు రీషేప్ మీద క్లిక్ చేసి ఇప్పుడు చూడండి రీషేప్ మీద క్లిక్ చేసిన తర్వాత ఈ షేప్ మనకు ఉన్నాయి కదా ఈ షేప్ ఇక్కడ ఈ షేప్ని మనం కొద్ది కొద్దిగా ఇలా అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇలా కొద్ది కొద్దిగా ఇదే ఉన్నాయి కదండి ఇది ఇలాగ నేను అడ్జస్ట్ చేస్తాను మనకి నచ్చింది అంటే మనం డిజైన్ బట్టి మనం చేసుకోవాలి సో నేను ఈ పార్ట్ కరెక్ట్గా ఉన్నాయి నా గ్రాఫిక్స్ కార్డ్ కరెక్ట్గా లేదు కాబట్టి మీకు అంత మంచిగా కనిపించడం లేదు ఇది కరెక్ట్గా లేదు కాబట్టి ఇలాగ పాప్అప్ మెసేజ్ వచ్చింది సో ఇదే దీనికి నేను ఇలా పెట్టుకుంటున్నాను ఇవి చూడండి ఇలా పెట్టుకున్నాను సో ఇదే నేను ఈ ఇదే గ్రాఫిక్స్ తీసిన తర్వాత ఇవి చూడండి ఈ పార్ట్ని కొద్దిగా నేను కరెక్షన్ చేయాలి సో ఈ పార్ట్ని కరెక్షన్ చేయాలి అంటే ఇది నేను డిలీట్ చేసేస్తున్నాను డిలీట్ చేసేసి ఈ ముందు పార్ట్ అంతా మనకి కరెక్ట్గానే వచ్చింది కానీ ఈ పార్ట్ కూడా నేను డిలీట్ చేసేస్తున్నాను ఓకే ఇప్పుడు నేను ఏం చేస్తానంటే దీన్ని కొద్దిగా అడ్జస్ట్ చేస్తాను ఓకే దీన్ని అడ్జస్ట్ చేశాను దీన్ని కూడా ఇక్కడ కొద్దిగా అడ్జస్ట్ చేస్తాను ఓకే ఈ పార్ట్ వరకు ఇక్కడ అందంగానే వచ్చింది దీనికి సరిగా రాలేదు సో ఇప్పుడు నేను దీన్ని కూడా అడ్జస్ట్ చేస్తాను ఆగండి ఓకే దీన్ని కూడా అడ్జస్ట్ చేశాను ఇదే పర్వాలేదు ఇదే మనం మిషన్ మీద ఇదే గ్రాఫిక్స్ బాగాలేదు అందుకే మీకు సరిగా చూపించట్లేదు మిషన్ మీద కొడితే మీకు కరెక్ట్గానే వస్తుంది దీనికి టటామీ యాక్చువల్గా ఇలాంటి స్టిచ్చెస్కి సటిన్ మీద కాకుండా టటామీ మీద చేయాలి సో టటామీ మీద చేయలేక కాబట్టి షిఫ్ట్ ఎమ్ ప్రెస్ చేస్తే మీకు టటామీ మీద చేయాలి సో చూడండి టటామీ మీద చేస్తే మీకు ఇది కూడా లుకింగ్ చాలా బెటర్గా ఉంటుంది సో ఇదే నేను ఈ ఆప్షన్ని తీసేస్తున్నాను సో చేసిన తర్వాత నేను కింద పార్ట్ని ఇంపోర్ట్ ఏలో చేస్తాను ఎందుకంటే ఇవే ఇంపోర్ట్ ఏలో అందంగానే వస్తుంది ఇదే ఇది కాబట్టి ఇదే
చాలా ఇలాగా ఉన్నాయి కాబట్టి మనం ఇంపోర్ట్ చేయాలో ఇదే డిజైన్ క్రియేట్ చేయడం అంటే అంత మంచిగా రాదు కాబట్టి ఈ డీ టూల్లో నేను చేశాను డీ సింబల్ ఉన్న టూల్లో నేను ఇదే ఇంపోర్ట్ అయ్యేలా చేసుకుంటాను చూడండి ఇంపోర్టే ఇదే ఇంపోర్టే ఇంపోర్టే క్లిక్ చేసి ఈ పార్ట్ని నేను క్రియేట్ చేశాను సో ఇలా ఇక్కడ ఒక క్లిక్ ఇక్కడ ఒక క్లిక్ చేసేస్తున్నాను చేసేసిన తర్వాత ఇక్కడ ఇలాగా రైట్ క్లిక్ మనకి క్రాస్ కావాలి కాబట్టి రైట్ క్లిక్ చేసేస్తున్నాను ఇక్కడ లెఫ్ట్ క్లిక్ చేసేస్తున్నాను ఇక్కడ ఇలాగ రైట్ క్లిక్ ఇలాగ రైట్ క్లిక్ ఇవంతా రైట్ క్లిక్లో చేసేద్దాం ఎందుకంటే ఇది క్రాస్ ఉన్నాయి డిజైన్ సో సర్కిల్ టైప్లో ఉన్నాయి కాబట్టి రైట్ క్లిక్ ఇక్కడ మనం యూస్ చేయాలి సర్కిల్ ఉన్న చోట్ల మనం రైట్ క్లిక్ే యూస్ చేయాలి సో ఇక్కడ రైట్ క్లిక్ యూస్ చేశాను ఇక్కడ చూడండి ఇక్కడ రైట్ క్లిక్ యూస్ చేశాను ఇక్కడ ఇవ్వండి ఈ ఎండింగ్లో లెఫ్ట్ క్లిక్ యూస్ చేసేస్తున్నాను ఎంటర్ నొక్కేశాను ఈ డిజైన్ ఇలా క్రియేట్ అయిపోయింది ఈ ఇంపోర్ట్ అయ్యేలా మీరు డిజైన్ క్రియేట్ చేసుకుంటే మీకు యాంగిల్ మార్చడం అవసరం లేదు అదే ఆటోమేటిక్గా అదే యాంగిల్ వచ్చేస్తుంది సో ఈ పార్ట్ని నేను చేసేసాను ఈ పార్ట్ కలర్ ఏంటి ఉన్నాయి ఎస్ అంటే సూరత్ ఎస్ ప్రెస్ చేస్తే మనకి డిజైన్ బ్లర్ అవుతుంది మనకి ఏ కలర్ ఉన్నాయి కనిపిస్తుంది అందులో ఎల్లో ఉన్నాయి సెలెక్ట్ ఆబ్జెక్ట్ ఇప్పుడు సెలెక్ట్ ఆబ్జెక్ట్ ఉన్నాయి చూడండి సెలెక్ట్ ఆబ్జెక్ట్ దీని మీద క్లిక్ చేయాలి సెలెక్ట్ ఆబ్జెక్ట్ మీద క్లిక్ చేసి డిజైన్ మీద క్లిక్ చేస్తే మనం నచ్చింది కలర్ కిందనే ఉంటుంది అది పెట్టుకోవచ్చు మనకి అందులో ఎల్లో కాబట్టి నేను ఎల్లో పెట్టాను ఈ డిజైన్ ఇలా బ్లర్ అయ్యి బయటికి వస్తున్నాయి కదా ఇదే మనకి మిషన్ మీద అలా రాదు ఎందుకంటే ఇదే గ్రాఫిక్స్ కంప్యూటర్లో బాగాలేదు కాబట్టి అలా వస్తుంది నేను టీ ఫర్ తమిళనాడు నొక్కాను నొక్కితే చూడండి ఈ డిజైన్ ఎలా క్రియేట్ చేశాను అలాగనే వస్తుంది మనకి ఓకే మళ్ళీ టీ ఫర్ తమిళనాడు నొక్కేసి నేను మీకు డిజైన్ చూపిస్తున్నాను థ్రెడ్ మోడ్లో ఇప్పుడు ఈ లైన్ ఉన్నాయి కదండి ఈ లైన్ మీరు రన్ లైన్ కూడా యూజ్ చేసుకోవచ్చు లేదంటే ఇంపోర్టే యూజ్ చేసుకోవచ్చు నేను ఫస్ట్ ఒక రన్ లైన్ తీసుకుంటున్నాను ఇప్పుడు చూడండి ఇక్కడ రన్ ఉన్నాయి కదండి ఈ రన్లో నేను ట్రిపుల్ రన్ తీసుకుంటాను కార్నర్లో క్లిక్ చేసి కార్నర్లో క్లిక్ చేశాను ట్రిపుల్ రన్ తీసుకున్నాను ట్రిపుల్ రన్ తీసుకున్న తర్వాత ఇక్కడ మనకి లెఫ్ట్ క్లిక్ ఇదంతా రైట్ క్లిక్ ఇది క్రాస్ ఉన్నాయి కాబట్టి రైట్ క్లిక్ నేను సరిగా క్లిక్ కూడా నాకు అటు ఇటు కొద్దిగా మిస్ అవుతున్నాయి సో ఎందుకంటే నేను మైక్ పట్టుకుని చేస్తున్నాను కాబట్టి నాకు ఒక చేతిలో నేను చేస్తున్నాను నాకు సరిగా కుదరట్లేదు ఇక్కడ చూడండి ఎంటర్ నొక్కాను ఇక్కడ ఒక రన్ లైన్ వచ్చింది ఇదే కాకుండా మీరు రన్ లైన్ పెట్టకుండా మీరు ఇంపోర్ట్ ఏ పెట్టాలంటే కూడా ఇంపోర్ట్ ఏ పెట్టుకోవచ్చు ఇంపోర్ట్ ఏ టూల్ ఇంపోర్టు ఇప్పుడు చూడండి ఈ టూల్ కార్నర్లో ఈ కార్నర్లు మీరు ప్రెస్ చేస్తే కర్నర్లో ప్రెస్ చేస్తే మీకు ఆప్షన్ వస్తుంది కర్నర్లో ప్రెస్ చేశాను ఇంపుట్ సి టూల్ వచ్చింది ఇదిగోండి దీని పేరు ఇంపుట్ సి అంటారు ఇంపుట్ ఏ కర్నర్లో ఇంపుట్ సి ఉంటుంది ఇంపుట్ సి టూల్ని తీసుకుని సేమ్ ఫస్ట్ టైం మనం లెఫ్ట్ క్లిక్ తర్వాత రైట్ ఇక్కడ ఎండింగ్ వచ్చింది లెఫ్ట్ ఇక్కడ రైట్ ఇక్కడ లెఫ్ట్ ఓకే ఎంటర్ వన్ టైం టూ టైం ఎంటర్ చేస్తే ఇక్కడ ఇంపోర్ట్ సి డిజైన్ వచ్చింది దీన్ని మన బ్రిత్తి తగ్గించాలంటే రైట్ క్లిక్ చేసి ప్రాపర్టీస్ ఆబ్జెక్ట్లు వచ్చి మన బ్రిత్తి ఇప్పుడు 12 ఉన్నాయి దీనికి నేను 3 పెట్టేస్తున్నాను 0.3 సో ఇలా వచ్చింది మనం ఇంకా ఏదైనా తగ్గించాలంటే కూడా తగ్గించవచ్చు ఈ బ్రిత్తి కూడా మనం ఒరిజినల్ మన పంచింగ్ చేసిన బ్రిత్తి మనం పెట్టేస్తున్నాము ఒకసారి ఇక్కడ ఇలా వచ్చింది తర్వాత ఈ కింద పార్ట్ కూడా నేను ఇంపోర్ట్ ఏని యూస్ చేస్తాను ఇంపుట్ ఏ ఇక్కడ చూడండి ఇంపుట్ ఏ టూల్ యూస్ చేస్తాను సో ఇంపుట్ ఏ క్లిక్ చేశాను ఇక్కడ జూమ్ చేసిన తర్వాత ఇక్కడ డబుల్ పైన ఒక క్లిక్ కిందన క్లిక్ చేశాను సారీ ఇక్కడ కొద్దిగా మిస్ అయింది సో ఇలాగా మనం క్లిక్ చేసుకుని వెళ్ళిపోవాలి ఓకే క్లిక్ చేసుకుని వెళ్ళిపోవాలి లాస్ట్లో క్లిక్ చేసుకు ఇది కూడా మిస్ అయింది నాకు వచ్చినది ఓకే ఎంటర్ నొక్కేశాను ఈ డిజైన్ కూడా ఇలా క్రియేట్ అయింది దీన్ని బిర్తి నేను ఒరిజినల్ పెట్టేస్తున్నాను చూడండి ఈ డిజైన్ ఇలా క్రియేట్ అయింది
ఓకే ఇది నేను జూమ్ చేసి చూపిస్తున్నాను మీకు. ఈ రెండు జాయింట్ అయిపోయింది అనుకుంటున్నారు మీరు, కానీ జాయింట్ అవ్వలేదు. ఇదే గ్రాఫిక్స్ బాగాలేదు కాబట్టి ఇది మీకు అలా అనిపిస్తున్నాయి. ఇప్పుడు టీ ఫోర్ తమిళనాడు ముఖ్యంతరాలు చూడండి, దీనికి దానికి గ్యాప్ ఉన్నాయి. సో ఇది జాయింట్ ఏం కాదు. సో ఈ డిజైన్ నేను క్రియేట్ చేశాను. ఇదే ఏ కలర్ ఉన్నాయి, ఎస్పర్ సూరత్ కింద బ్లూకి బ్లూ కరెక్ట్గా ఉన్నాయి కలర్స్. సో మనది ఈ రెండు పార్ట్ చేసిన తర్వాత మనం ఇప్పుడు పైన లెటరింగ్ చేయాలి. సో ఈ పార్ట్ చేశాను కాదండి, ఈ పార్ట్కి మనం కట్ పేస్ట్ స్టార్టింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్ పెట్టి కట్ పేస్ట్ చేయాలి. నేను ఫస్ట్ యెల్లో కలర్ని సెలెక్ట్ చేస్తాను, సెలెక్ట్ ఆబ్జెక్ట్ మీద. ఇప్పుడు రీషేప్ ఆబ్జెక్ట్ ఉన్నాయి కదండి, ఇప్పుడు చూడండి రీషేప్ ఆబ్జెక్ట్, రీషేప్ ఆబ్జెక్ట్, రీషేప్ ఆబ్జెక్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఇలాంటి ఆప్షన్ వచ్చింది. నేను ముందు పాటలో కూడా మీకు చెప్పాను, స్టార్టింగ్ పాయింట్ అంటే ఈ టైప్లో మీకు ఉన్న సింబల్కి స్టార్టింగ్ పాయింట్ మీరు చెప్తారు, మనకి స్టార్టింగ్ పాయింట్ చెప్తారు. ఎండింగ్ అంటే స్టార్టింగ్ పాయింట్ ఇది ఎక్కడ ఉన్నాయి అక్కడ నుంచి డిజైన్ స్టార్ట్ అవుతుంది మనం. ఎండింగ్ పాయింట్ ఇదే ప్లస్ టైప్లో ఉన్నాయి, ఇది ఎక్కడ ఉంటే అక్కడ మన డిజైన్ ఎండింగ్ అవుతుంది. నేను ఇప్పుడు ఏం చేస్తానంటే స్టార్టింగ్ పాయింట్ దగ్గర ఎండింగ్ పాయింట్ పెట్టేస్తున్నాను, పెట్టేసి స్టార్టింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్ ఇక్కడ పెట్టేస్తున్నాను. సో డిజైన్ ఎలా రన్ అవుతుంది, ఇలా రన్ అయిపోతుంది. లాస్ట్లో ఎండింగ్ అయినప్పుడు ఒక రన్ లైన్ ఇక్కడి నుంచి వచ్చి ఇక్కడ ఎండింగ్ అవుతుంది. సో పెట్టేసి కంట్రోల్ ఎక్స్ కంట్రోల్ బి చేశాను. కంట్రోల్ ఎక్స్ ఫర్ కట్టు, కంట్రోల్ బి అంటే పేస్ట్, కట్ పేస్ట్ చేశాను. మళ్ళీ సెకండ్ కింద పార్ట్కి వచ్చాను, ఇదే కూడా సెలెక్ట్ సెలెక్ట్ రీసెప్లో సెలెక్ట్ చేసుకుని దీన్ని స్టార్టింగ్ పాయింట్ నేను ఇక్కడే పెడతాను. ఎందుకంటే ఈ పార్ట్ని ఎండింగ్ పాయింట్ ఇక్కడ ఉన్నాయి కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడ ఒక దారం వచ్చి స్టార్ట్ అవ్వాలి కాబట్టి స్టార్టింగ్ పాయింట్ నేను ఇక్కడ పెట్టాను. ఎండింగ్ పాయింట్ ఇప్పుడు ఎక్కడ ఉంటే పర్వాలేదు, ఎందుకంటే ఈ కలర్ ఇప్పుడు ఫినిష్ అయిపోయింది. ఎండింగ్ పాయింట్ ఎక్కడ ఉంటే మనకి ఇబ్బంది లేదు. సో చేసి నేను కంట్రోల్ ఎక్స్ కంట్రోల్ బి ప్రెస్ చేశాను, కట్ పేస్ట్ చేశాను. సో సెకండ్ కలర్ వచ్చేసి ఈ డిజైన్ని మనం కట్ పేస్ట్ చేయాలి. ఈ డిజైన్ సెలెక్ట్ చేసి రీషేప్కి వచ్చాను, దీన్ని స్టార్టింగ్ పాయింట్ నేను ఇక్కడ పెట్టేస్తున్నాను. ఎండింగ్ పాయింట్ వచ్చేసి నేను ఇక్కడ పెడుతున్నాను. సో స్టార్టింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్ పెట్టిన తర్వాత కంట్రోల్ ఎక్స్ కంట్రోల్ బి నొక్కి కట్ పేస్ట్ చేశాను. సెకండ్ పార్ట్ వచ్చేసి ఇక్కడ ఇక్కడ ఇలాగా కొద్దిగా సైడ్కి వచ్చేసి దీన్ని స్టార్టింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్ మన అక్కడ ఉన్నాయి కాబట్టి స్టార్టింగ్ పాయింట్ ఇక్కడ పెడతాను. సో జంపింగ్ లేకుండా మీకు రన్ అయిపోతుంది. కంట్రోల్ ఎక్స్ కంట్రోల్ బి కట్ పేస్ట్ చేశాను. సో ఈ డిజైన్ మీకు ఇలా క్రియేట్ అయిపోయింది. సో ఓకే ఇలా క్రియేట్ అయిపోయింది. నేను ఇప్పుడు డిజైన్ క్రియేట్ అయిపోయిన తర్వాత నేను ఇప్పుడు లెటరింగ్ టైప్ చేయాలి, ఇలా రౌండ్ షేప్లో లెటరింగ్ టైప్ చేయాలి. ఓకే ఇప్పుడు ఏ మీద క్లిక్ చేశాను, ఇప్పుడు లెటరింగ్ టైప్ చేయాలంటే ఇప్పుడు చూడండి ఏ అని సింబల్ ఉన్నాయి, లెటరింగ్ వెల్యూ ఏ మీద క్లిక్ చేసిన తర్వాత మనం ఇక్కడ ఒక క్లిక్ చేయాలి. చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఒడిశా, ODISHA ఒడిశా, ADARA ఇదే క్యాపిటల్ లెటర్లో చేయాలి, నేను స్మాల్ లెటర్ చేశాను. సారీ ఇప్పుడు స్మాల్ క్యాపిటల్ లెటర్ చేస్తాను. సో ఏ మీద క్లిక్ చేశాను, కీబోర్డ్లో క్యాప్స్ లాక్ ఉన్నాయి, దాని మీద క్లిక్ చేస్తే క్యాపిటల్ లెటర్ వస్తుంది. సో నేను ఇక్కడ ఇక్కడ క్లిక్ చేస్తాను, ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత ODISHA తర్వాత ADARSHA విద్యాలయ VIDYALAYA టైప్ చేశాను. ఎంటర్ ప్రెస్ చేస్తాను, జీ ఫర్ జాగ్ ప్రెస్ చేస్తాను. జీ ప్రెస్ చేస్తే ఇక్కడ మన స్టిచ్చింగ్ మూడు వచ్చింది. సో నేను ఈ లెటరింగ్కి పైన పెట్టిస్తున్నాను, పెట్టేసుకుని ఈ లెటరింగ్ని మనం కొద్దిగా చిన్నది చేయాలి, ఎందుకంటే అక్కడ చిన్నది ఉన్నాయి కాబట్టి. కంట్రోల్ ఆల్ట్ షిఫ్ట్ పట్టుకుని ఇలా కార్నర్లు పట్టుకుని చిన్నది చేస్తే హైట్ విడ్త్ రెండు సమానంగా తగ్గుతుంది. సో ఇక్కడ పెట్టేశాను, ఇంకా కొద్దిగా చిన్నది చేయాలి. సో ఇంకా కొద్దిగా నేను చిన్నది చేసేస్తున్నాను. ఓకే ఇంకా కొద్దిగా చిన్నది చేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ సర్కిల్ని మనం రౌండ్ అప్, హాఫ్ రౌండ్ అప్ చేయాలి. నేను ఇంకా కొద్దిగా చిన్నది చేసేస్తున్నాను. సో మనం హాఫ్ రౌండ్ అప్ చేయాలి, ఇది చాలా చిన్నది అయిపోయిందేమో, ఇంకా కొద్దిగా పెద్దది చేస్తున్నాను.
సో మనం రౌండ్ చేయాలి. ఇప్పుడు లెటరింగ్ టు లెటరింగ్ గ్యాప్ కొద్దిగా తక్కువ ఉన్నాయి. సో గ్యాప్ తక్కువ ఉన్నాయి కాబట్టి నేను ఇలా స్క్రోల్ చేసిన తర్వాత కొద్దిగా కిందికి వస్తున్నాను. ఇక్కడ చూడండి, నేను చూపిస్తాను. ఇక్కడ లెటరు 10 ఉన్నాయి. నేను దీన్ని కొద్దిగా పెంచితే లెటర్ టు లెటర్ గ్యాప్ మనకి ఒక్కొక్క లెటర్ టు లెటర్ గ్యాప్ పెరుగుతుంది. 10కి నేను ఒక 17 చేశాను. 17 చేసిన తర్వాత నాకు ఇంకా కొద్దిగా పెంచాలనిపించింది, నాకు 21 చేసేస్తున్నాను. సో ఇప్పుడు సరిపోతుంది అనుకున్నాను. ఇప్పుడు ఈ లెటర్ని ఏం చేయాలంటే మనం ఇక్కడ నేను మౌస్లో పట్టుకుని కొద్దిగా కిందికి దించేసి ఇక్కడ పెట్టేశాను. పెట్టిన తర్వాత దీని మీద రైట్ క్లిక్ చేసి ప్రాపర్టీస్ ఆబ్జెక్ట్లో క్లిక్ చేస్తాను. ఇక్కడ ప్రాపర్టీస్ ఆబ్జెక్ట్లో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, మీకు సైడ్ కార్నర్లో ఈ ఆప్షన్ ఉంటుంది, ఏబిసి అని ఉంటుంది, ఫ్రీ లైన్ ఉంటుంది. ఈ ఆప్షన్ మీద మనం క్లిక్ చేయాలి. సో ఈ ఆప్షన్ మీద నేను క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఉంటుంది ఎనీ షేప్, ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఎనీ షేప్, ఎనీ షేప్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ క్లిక్ చేసి ఎనీ షేప్ మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత మనం ఇక్కడ చూడండి, రీషేప్, ఈ రీషేప్ టూల్ని మనం ఇప్పుడు ఉపయోగం చేయాలి. రీషేప్ మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఇలాగ వచ్చింది. సో నేను దీని మీద ఒకసారి రైట్ క్లిక్ సెంటర్లో చేస్తున్నాను. సెంటర్లో ఒకసారి రైట్ క్లిక్ చేస్తున్నాను లెటరింగ్ మీద. లెటరింగ్ మీద రైట్ క్లిక్ చేశాను. రైట్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఒక డాట్ టైప్లో వచ్చింది. అలాగ రైట్ క్లిక్లో ఎక్కడ డాట్ పెట్టాను అక్కడ అలాగ రైట్ క్లిక్ పెట్టుకుని ఇలా పైకి లేపుతాను. ఇక్కడ చూడండి ఈ బెండు అయిపోయింది, అంటే మన సర్కిల్ టైప్లో వచ్చింది. సో నేను ఈ సర్కిల్ని ఆ లెటరింగ్ మీద పెడతాను. పెట్టి ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవాలి. ఇక్కడ హెచ్ ఉన్నాయి కదండి, హెచ్ మీద పెడతాను. పెట్టుకొని ఇంకా కొద్దిగా అడ్జస్ట్ చేసుకోవాలి. అడ్జస్ట్ చేసుకోవాలంటే ఇక్కడ కొద్దిగా పైకి లేపుతున్నాను, డిజైన్ని కొద్దిగా జూమ్ చేస్తాను, మళ్ళీ రీషేప్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి ఈ లైనింగ్ ఉన్నాయి కదండి, లైనింగ్ని ఇలా తీసుకుని ఇక్కడ పెట్టేస్తున్నాను. సో దాన్ని షేప్లో అలాగ పెట్టేస్తున్నాను. సో ఈ లైనింగ్ కూడా అలాగ తీసుకుని నేను ఇక్కడ పెట్టేస్తున్నాను. సో పెట్టిన తర్వాత చూడండి డిజైన్ ఇలాగ వచ్చింది. కాకపోతే ఈ డిజైన్ మనకి జాయింట్ వచ్చింది. ఇక్కడ కింద ఒక సర్కిల్ టైప్లో ఉంటుంది, ఇలా తగ్గిస్తున్నాను. ఇది కూడా ఇలాగ తగ్గిస్తున్నాను. తగ్గిస్తే మనకి సెట్ అవుతుంది చూడండి. ఇది ఇలా తగ్గిస్తున్నాను. తగ్గించిన తర్వాత ఇదే ఇలాగ పెంచుతున్నాను. కానీ ఇది సెట్ అవ్వలేదు. సో మనం ఇప్పుడు ఏం చేయాలంటే ఈ డిజైన్ ఇప్పుడు ఇలా తగ్గిస్తున్నాను. తగ్గించి ఈ సైడ్ లైను ఇలాగ లాగేస్తున్నాను. ఇప్పుడు కొద్దిగా బెటర్గా ఉన్నాయి. ఇంకా కొద్దిగా సెర్చ్ చేస్తున్నాను. సెంటర్ కొద్దిగా జూమ్ చేసి చూస్తున్నాను. ఇది ఇలా కొద్దిగా ఇంకా తగ్గిస్తున్నాను. తగ్గించి ఈ సైడ్ ఏమో ఇంకా కొద్దిగా ఇలా లాగేస్తున్నాను. ఓకే, ఇప్పుడు కరెక్ట్గానే వచ్చింది. ఎందుకంటే ఈ గ్రాఫిక్స్ సరిగా లేదు కాబట్టి మీకు కొద్దిగా ముద్దు ముద్దుగా కనిపిస్తున్నాయి. కానీ మీకు నేను టీ ప్రెస్ చేసి నేను చూపిస్తాను చూడండి. డీ ప్రెస్ చేస్తే బ్యాక్గ్రౌండ్ బ్లర్ అవుతుంది. ఇప్పుడు చూడండి ఇక్కడ వచ్చింది. టీ ప్రెస్ చేస్తున్నాను. ఇప్పుడు చూడండి లెటరింగ్ లెటరింగ్ గ్యాప్ ఉన్నాయి. సో మళ్ళీ డీ ప్రెస్ చేస్తాను. ఇది ఒక వచ్చింది, ఒక లెటరింగ్ బెండ్ టైప్లో వచ్చింది. ఇక్కడ నేను ఈ లెటరింగ్ని మీకు తెలిసిపోయింది కదా, ఇది స్ట్రేట్ ఉన్నాయి కాబట్టి మీరు ఇలా టైప్ చేసుకోవచ్చు. ఇక్కడ కింద వన్ మినిట్ ఇక్కడ లెటరింగ్లు ఉన్నాయి కాబట్టి నేను ఏదైనా జీరో ప్రెస్ చేస్తే ఒరిజినల్కి రావాలంటే అక్కడ లెటరింగ్ మీద క్లిక్ అయిపోతుంది. సో మనం ఇక్కడ ఇలా జూమ్ చేసుకుంటాము. జూమ్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను ఈ లెటరింగ్ని టైప్ చేసేస్తున్నాను. ఐఎన్ ఎస్పి ఐఆర్ ఈ అండ్ ఏ అండ్
EMPOWER Enter G कीबोर्ड लो Enter G प्रेस चेस्ते इदे embroidery मोड लो वस्तुंदि ओके G प्रेस चेस्तुन्नानु embroidery मोड लो पेडुतुन्नानु सो दीनि नेनु कोद्दिगा चिन्नदि चेसेस्तुन्नानु चूडंडि కొద్దిగా చిన్నది చేశాను చిన్నది చేసేసి ఇంకా దీనికి ఎంత చిన్నది కావాలి అంత చిన్నది నేను పెట్టేస్తున్నాను ఓకే అంత చిన్నది పెట్టేశాను పెట్టిన తర్వాత ఇక్కడ నేను సెట్ చేసేస్తున్నాను ఓకే ఇక్కడ సెట్ చేసేస్తున్నాను ఇలా కొద్దిగా మీరు ఇలా ట్రై చేయండి ట్రై చేస్తే మీకు వచ్చేస్తుంది ओके जीरो प्रेस చేస్తున్నాను ఇప్పుడు డిజైన్ క్రియేట్ అయిపోయింది బ్యాక్గ్రౌండ్ మీద క్లిక్ చేసి డిలీట్ నొక్కేస్తే ఇప్పుడు డిజైన్ ఇలా క్రియేట్ అయిపోయింది మీకు ఏదైనా లోగో వస్తే కూడా మీరు ఇలా యూస్ చేసుకోవచ్చు ఓన్లీ లోగో కాదు ఇదే నేను ఎలా టూల్లో యూస్ చేయాలి నేను చెప్పాను ఇలా కూడా మీరు బ్లౌజ్ డిజైన్ కానీ సారీ డిజైన్ కానీ ఏదైనా మీరు దాంట్లో యూస్ చేసుకోవచ్చు పంచింగ్ అన్నిటికీ ఒక టైప్లో ఉంటుంది కాకపోతే బ్లౌజ్ సారీ డిజైన్కి డూప్లికేట్ మీద ఎక్కువ ఉంటుంది డూప్లికేట్ చేసేసి మీరు ఎక్కువ చేయాలి అదే కూడా నేను నెక్స్ట్ పార్ట్లో నేను క్రియేట్ చేసి మీకు చూపిస్తాను మీకు ఏదైనా మిషన్ కావాలంటే మీరు నాకు కాల్ చేయండి నా దగ్గర మంచి రేట్లు మంచి మిషన్ ఉంటుంది మా దగ్గర మిషన్ కొనుక్కున్న వాళ్ళకి మేము అన్ని రకాలు ఫెసిలిటీ ఇస్తున్నాము ట్రైనింగ్ కానీ సర్వీసింగ్ కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా మేము మా కస్టమర్కి చూసుకుంటాము సో మీకు ఎవరికైనా మిషన్ కావాలంటే నా నంబర్కి కాల్ చేయండి 7989037289 థ్యాంక్ యూ సో మచ్ మీరు నా వీడియో చూడడానికి మీకు ఏదైనా డౌట్గా ఉంటే నాకు కామెంట్లో చెప్పండి నేను కూడా ఆ టైప్ వీడియో తీసి పంపిస్తాను ఓకే